அது ஓடுதுடா புடிங்கடா டேய் ஐயே மிஸ் ஏன்னா எங்கடா போச்சு பாய் அந்த நீ வரல நீ பட்டுக்க மாதிரி செப்பினு கேக்குறா కొడితే కొట్టింది కానీ పిచ్చ థ్రిల్లింగ్గా ఉంది వైఫ్ కాలింగా వామ్ము ఇదేంటి ఇప్పుడు కాల్ చేసింది ఏది ఏది సోమారి నాయ అన్నా అంగ పారు పట్టుకోడానికి మేమెంత కష్టపడ్డా తెలుసురా ఏది వీడేవాడురా ఎక్కడరా నా కొడుకు నిన్ను బుద్ధి నెడుతున్నాడు అన్నా తెలిసిలే అయ్యా అడే వీడి కూడా పద్మ బ్యాచ్ మాదిరి గారు ఉన్నాడురా ఎట్లా తెలిసిందన్నా రెండు బుద్ధులు ఉండాలే వెటపా మళ్ళీ పోరి మారిందన్నా ఓడి పోరి నువ్వు పోనీ హలో సాధు బాయ్ బై కమల దొరికిందా అరే లేదు బాయ్ ఇంకో పోర్ వచ్చింది అరే ఎక్స్చేంజ్ ఆఫర్ లేక మనం చీటింగ్ చేస్తున్నారు బాయ్ రే ఫిష్ నేను రావాలా వద్దా లేదా ఇప్పుడు ఏమవుతుంది బాయ్ ఆ కమల దొరికా నేనే ఫోన్ చేస్తా దొరికింది రెండోసారి కూడా అక్కడే తన్నేసావు రెండోసారి ఏంటి ఇందాక కార్లో నీతో సరస వాడుతుంటే అక్కడే తన్నేసి పారిపోయావు కదా యూ చీట్ నన్నెవరో రౌడీలు కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ కి ట్రై చేశారు నువ్వు నన్ను వదిలేసి ఇంకో దానికి ముద్దులు పెడతావా అంటే నువ్వు అక్కడ ఉంటే మరి ఇందాక నేను కార్లో సరస వాడింది ఎవరితోటి కంపెనీ దయ్యమా అది దయ్యం కాదు నువ్వే కామ పిశాచి వాళ్ళ ఆదిత్య గురించి అడిగారు ఆదిత్య ఇక్కడ ఎందుకున్నాడు నెక్స్ట్ టైం కిడ్నాప్ చేసినప్పుడు ఆడికి చెప్తాను ఓకే కూల్ బేబీ కూల్ ఆదిత్య గారు మనం ఎక్కడికి వెళ్ళా వదులుతాడు ఈ రోజు వాడిని కాల్ చేస్తారు నా చేతిలో అయిపోయారా కమాన్ వద్దు నా మాట విను నీ చౌడు చౌడు ఆదిత్య ఎక్కడ రాను ఎక్కడ రాది అక్కడ ఏదో వ్యాన్ వస్తుంది నరసింహన్ ఏంటి భయ్యా వాడు ఎవడైతే మనకి ఏంటి చెప్పు మనకు కావాల్సిన అంజలి పంపించే అవును కదా పంపే పంపే అంజలి నీ రమ్మని చెప్పు ముందే అంద పొండుని ఇక్కడ పంపు అప్పుడు ఇంత పొండుని అక్కడ పంపుతా ఏంటనా ఇదికి మున్నాడి అంజలిని వాడు ఎవడికో ఇచ్చి పూడ్చున్నాం కదా వాళ్ళు ముసుగు తీసి చూసే లోపల మనం ఇక్కడ ఉంటామా సావిగిరాకి ఏయ్ సైకో అటెలు ప్లీజ్ నీకు దండం పెడతానే అటెలవే ప్లీజ్ నువ్వు పా నువ్వొచ్చే వాడు దాన్ని చూసే లోపల మనం ఇక్కడి నుంచి పారిపోవాలి అంజలి వచ్చిందిరా బాబా మై సన్ అంజలి ఏది డాడ్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఒక్క ముక్క అర్థమైన చదవట్లేదు వాయిస్ లిక్విడ్ ఉందా ఈ టెన్షన్ లో లిక్విడ్ అండి డాడ్ టెన్షన్ కాబట్టి లిక్విడ్ కొన్ని పక్కన పంటావా నీ యప్ప లిక్విడ్ లే తొక్కలేదు నిండా కష్టపడి ఫైనల్ గా పద్మను పట్టేసిన బాబా మా జీవితం నీ ఆదిత్య గడి లవర్ని ఎందుకంటే అంత పెద్దగా అరుస్తావు దెయ్యం లాగా పక్క తానే కూర్చున్నారే పద్మ ఇంకడి అంత ఆదిత్య పయ్య మనల్ని మళ్ళీ మళ్ళీ మోసం చేస్తా ఉన్నాడరా అన్న మనం ఒక పని చేస్తుమా ఏమి రాది ఆదిత్య గారిని పొడి చేస్తుమా ఇదేమి సడన్ గా సైలెన్స్ అయిపోయినది ఎక్స్క్యూజ్ మీ సార్ రాజేష్ మల్హోత్రా నార్త్ ఇండియనా అవును బ్రదర్
మీ రాష్ట్రంలో కూడా 10 ఏళ్ళు ఉద్ధరించాను. తెలుసు సార్, వచ్చిన వాళ్ళు ఉద్ధరించడం మాకు అలవాటే కదా. తర్వాత ఒక చిన్న హెల్ప్, నా అకౌంట్ కు పేమెంట్ రావాలి, వచ్చిందని చెక్ చేస్తారా? దానికి ఇక్కడికి ఎందుకు రావడం? ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చుగా. ఎక్కడ సార్, రోజుకు 2 GB ఇస్తున్నారు. క్లైమాక్స్ కు చలపల మొత్తం అయిపోతుంది. నిన్న కూడా అత్తగారు ప్లంబర్ అనే ఒక అద్భుతమైన సినిమా. అత్తగారు ప్లంబరు అలా గంటల తరబడి మాట్లాడుకుని అలా బెడ్రూమ్ లోకి వెళ్లారు, అయిపోయింది. ఓన్లీ బఫరింగ్, చక్రం తిరుగుతూనే ఉంది. ఓకే ఓకే, మీ అకౌంట్ నంబర్ చెప్పండి. 7543-2256. ఈ అకౌంట్ నుంచి ఏ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు. వాడు అకౌంట్ క్లోజ్ చేసేస్తాడో ఏమో. 10 నిమిషాలు వాడిని లాగౌట్ చేయనివ్వకుండా మాటలు పెట్టరా. మెంటల్ ఎవరా? మెంటల్ ఎవరా? మెంటల్ వాట్? నేనే సార్ మెంటల్, నేనే మెంటల్. వాడు డబ్బేస్తాడా నమ్మొచ్చని చూసారా? నేనే మెంటల్. సుభాష్, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్? 10 మినిట్స్ దియా. ఓకే కూల్. ఇది హై వాల్యూ అకౌంట్. ఈ అకౌంట్ హోల్డర్ పెద్ద మనిషి. ఈయన మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తానని మోసం చేశారా? అకౌంట్ లో డబ్బేస్తామని చెప్పి. ఇప్పుడు ఎందుకు అనవసరంగా పాలిటిక్స్ మాట్లాడుతున్నావు? ఏది మాట్లాడకుండా 10 నిమిషాలు ఎలా గడపడం? టాకింగ్ కంటే టాకింగ్ చాలా కష్టం రా బావా. ఏదో ఒకటి చేయరా. సుభాష్, మేక్ ఇట్ ఫాస్ట్. ఏమైంది? ఐ థింక్ ఆ యాక్సెస్ కార్డ్ అతని దగ్గర లేదని తెలిసిపోయినట్టుంది. సుభాష్, తన బ్యాంక్ వస్తున్నాడు, ఫాస్ట్. అకౌంట్ ఇప్పుడే ఓపెన్ అయింది. జస్ట్ నో ఐ స్టార్టెడ్ కాపింగ్. ఫ్యూ మినిట్స్ వన్ హోల్డ్ చేసి ఉంచు. ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ ఆ? అయితే నేను బయలుదేరతా. ఓకే, నరికేస్తాను. 30% కంప్లీట్ అయింది, ఇంకా సేపు వన్ హోల్డ్ చేయి. ఈ సన్నాసిని ఎలా మేనేజ్ చేయడం సార్? మీరు 10వ తారీఖున పుట్టారు కదా? కాదే అనుకున్నాను సార్, మీరు 10వ తారీఖున పుట్టే ఛాన్సే లేదు. చెయ్యండి. దియా, డూ సంథింగ్. షూర్, ఐల్ ట్రై. మీకు ఎర్రగా బుర్రగా ఉండే అమ్మాయిల కంటే చామన్ ఛాయగా ఉండే అమ్మాయిలు అంటే చాలా ఇష్టం, కరెక్టా? కరెక్ట్. ఎలా చెప్పారు? లైన్ లో పెట్టే వాళ్ళ సైకాలజీ అంతే సార్. ఎంత బ్యాలెన్స్ ఉంది? 40%. మీ చేతిని పరిశీలిస్తే గురు రేఖ బోర్డు. గురువు శుక్రుడు కలిస్తే ఏం జరుగుతుంది? చెప్పేది చాలు, కానీ చేయి వదలు. ఆయన నీకు ఎంత ఇవ్వాలి? $400. అది నేనే ఇస్తాను. ఓ మై గాడ్. ఏమైంది సార్? ఈ అకౌంట్ హోల్డర్ ఐడి ఓపెన్ చేయకుండా నేను ఓపెన్ చేసిన పాస్వర్డ్ తో ఎవరో ఈ అకౌంట్ నుంచి టోటల్ అమౌంట్ వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఓ సూపర్ సార్. అలాగే నా అకౌంట్ లో కూడా $400. జీజీ అన్నీ
తీసుకెళ్తున్నావే బాబు, నా కళ్ళు కనిపించవు. నేను ఇప్పుడే పడుకొని లేచాను. కాస్త ఇది రాత్ర పగల చెప్పగలవా? ఏమో బాబు, నేను ఏరియా కొత్త. చార్మినార్కి ఇలా వెళ్ళాలి? ఏ చార్మినార్? హైదరాబాద్లో ఒకటే చార్మినార్ కదా. హైదరాబాద్లో మొత్తం మూడు చార్మినార్లు ఉన్నాయి. ఓల్డ్ సిటీలో ఒకటి ఉంది, ఏ పాంజాబ్కి వెళ్ళిన రూపంలో ఒకటి ఉంటుంది, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా ఒకటి ఉంది. ఫస్ట్ రెండు ఓకే, సికింద్రాబాద్లో చార్మినార్ ఏడు ఉందన్న? చార్మినార్ ఎక్స్ప్రెస్. మార్నింగ్ రా. ఏంటి, ఎవరు రాలేదా ఆఫీస్ లేదా? టైం పంచువాటి లేదు సార్. ఏంటి సార్ ఇంత పెద్ద అద్దము? వెనకాల వచ్చే వెహికల్స్ కనపడాలి కదరా. చిన్న అద్దం అనుకో, బైకులు కార్ వరకు ఓకే, బస్సులు లారీలు అంటే కనపడాలి అనుకో, ఇంత పెద్ద అద్దం ఉండదు. నువ్వు కూడా ఒకటి పెట్టించుకో. మీకు మాత్రం మిర్చి రాజా, నాకు మాత్రం ఆచి బూచి. చీచి, సబ్స్క్రైబ్ టు తెలుగు ఫిల్మ్ నగర్. సబ్స్క్రైబ్ టు తెలుగు ఫిల్మ్ నగర్. డు సబ్స్క్రైబ్ టు తెలుగు ఫిల్మ్ నగర్. తెలుగు ఫిల్మ్ నగర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫిల్మ్ నగర్. యు ఆర్ వాచింగ్ తెలుగు ఫిల్మ్ నగర్. సబ్స్క్రైబ్ టు తెలుగు ఫిల్మ్ నగర్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. తెలుగు ఫిల్మ్ నగర్, చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి.